విశాఖ జిల్లా పెద్దబైలు మండల పరిషత్తులో లక్ష్మీపేట పంచాయతీ కపాడ గ్రామంలో ఉపాధ్యక్షులు పొంగి సోనేని, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, రాష్ట్ర ఎస్టీ ఎస్సీ కమిషన్ సభ్యులు సివేరి అబ్రహం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ లక్ష్మీపేట పంచాయతీ టీడీపీకి కంచుకోట అని తెలిపారు. ఎన్నిసార్లు ఎలక్షన్ జరిగినా ఈ సెగ్మెంట్ ను ఎప్పుడూ టీడీపీ మాత్రమే కైవసం చేసుకుంటుందని గుర్తు చేశారు. అయినా సరే ఈ రోజు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి మండల స్థాయిలో వైఎంపీ పదవి మనం చేపట్టామంటే ఈ రోజు దానికి చాలా మంది మన పార్టీ వైపు చూస్తూ మన పార్టీ అంటే కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ ఏర్పాటు చేయలేని మెజారిటీ లేకపోయినా సరే మరి ఇండిపెండెంట్లు కూడా గెలిచి ఉండి వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం అనేది చాలా విషయం, చాలా గొప్ప విషయం. దానికి నిజంగా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్న నేను కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పంచాయతీకి ఒక ఎంపీడీ సభ్యునిగా ఎన్నికబడి తర్వాత వైస్ ఎంపీగా అవ్వడం మీ యొక్క లక్ష్మీపేట పంచాయతీ గాని ఈ యొక్క కప్పడ గ్రామ ప్రజానికని గాని చాలా మంచిదని నేనైతే కోరుతా ఉన్నాను. నిజంగా ఇవాళ మనం అందరూ చూస్తూ ఉన్నాం, మనందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఒక గవర్నమెంట్ వచ్చి సరిగా 3 సంవత్సరాల దాకా కావస్తుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిందా అని మీ అందరికీ నేను అడుగుతా ఉన్నాను. జరిగిందా ఎక్కడైనా? ఒక్క ఇటుక కానీ ఒక సీసీ రోడ్ కానీ ఇంకేమైనా జరిగిందా ఇక్కడ? ఒక గవర్నమెంట్ నడవాలి అంటే మనం ఒకటే ఆలోచించాలా, ఒక సంక్షేమ పథకమే కాదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగాల. ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు మరియు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ఏ గవర్నమెంట్ అయినా రెండు ప్యారలల్ గా వెళ్తాయి. ఎప్పుడైతే ఈరోజు మరి నిజంగా చెప్పుకోవాలంటే మరి మంచి సభా కార్యక్రమము, ఎందుకంటే పెదవేలు మండలంలోని మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీపీ కైవసం చేసుకుంటాం అనుకున్నాము, ఖచ్చితంగా అరకు నియోజకవర్గంలో మొట్టమొదటి ఇదే అనుకున్నాము. కానీ కొన్ని సందర్భంలోనే చాలా తక్కువ ఓట్లతోనే జెడ్పీటీసీ కూడా మనం ఓటమి మరి చెందాము. చాలా బాధకరమైన విషయమే. కానీ మరి ఈ లక్ష్మీపేట పంచాయతీలోని గతంలో మన శ్రావణ్ గారి ఆధ్వర్యంలో మరి ఎలక్షన్ ముందు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అదే రోజు మన ఈ రెండు పంచాయతీ సెగ్మెంట్ వాళ్ళందరూ భారీ మెజారిటీతో మన ఎంపీటీసీ అభ్యర్థిగా సోనిని గెలిపిస్తామని మాట ఇచ్చారు. అదే మాటతో ఈరోజు గెలిపించుకున్నారు. అదే మాదిరిగా మండలంలోని వైస్ ఎంపీపీగా మరి సాధించుకొని మమ్మల్ని అందరినీ పిలిచి ఈ విధంగా ఈ సభా కార్యక్రమానికి పిలిచినందుకు మీ అందరినీ మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రమంతట కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ఈ అరాచకపు బెదిరింపు ఫ్యాక్షనిస్ట్ రౌడీజం రాజకీయాన్ని ప్రజాస్వామ్యాన్ని గండి కొట్టేలాగా ఇక్కడ వ్యవహరించిన సమయంలో తెలుగుదేశం పార్టీ మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్ని బాయ్కట్ చేయడం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అరకువేలు నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్ని మేము కూడా బాయ్కట్ చేసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా అరకువేలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనను చూసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం అనేది చాలా ఆనందం. ఇది గెలుపుకి నాందిగా మేము భావిస్తున్నాం. ఏదైతే ఎలక్షన్ బాయ్కట్ చేసిన తర్వాత కూడా ఈరోజు ముఖ్యంగా పెదవేలు మండలంలో 4-5 ఎంపీటీసీలు గెలవడైతేనేమి, అంతేకాకుండా వైస్ ఎంపీపీ పదవిని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం అనేది కూడా చాలా ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పరిపాలన గిరిజనుల పట్ల చేస్తున్న ద్రోహం ఏదైతుందో ఈరోజు గిరిజన ప్రజలందరూ కూడా అప్రమత్తమై చూస్తున్నారని మీ అందరు కూడా తెలియజేయడం ఇదే ఉదాహరణగా మీ అందరూ తెలియజేస్తున్నారు.